హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మాస్కడ్ ఆధార్ని ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడైతే చెప్పబోతున్నాను. ఈ మాస్కడ్ ఆధార్ ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సిమ్ తీసుకోవాలనుకున్నా లేదంటే ఏదైనా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నా ఎక్కడైనా ఐడెంటిఫైగా ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఆధార్ కార్డే. ఎక్కడ చూసినా ఆధార్ కార్డుని విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివల్ల మీ ఆధార్ కార్డుని మిస్యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరైతే కనుక ఎక్కడ కూడా మీరు నార్మల్ ఆధార్ కార్డు అయితే ఇవ్వద్దు, మాస్క్డ్ ఆధార్ని అయితే ఇవ్వండి. ఓకేనా? రెగ్యులర్ ఆధార్ కార్డు కాకుండా మాస్క్డ్ ఆధార్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ మీ తాలూకా ప్రమేయం లేకుండా మీ అకౌంట్లో డబ్బుల్ని డెబిట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? ఓటీపీతో సంబంధం లేదు ఫ్రెండ్స్. మీ ఆధార్ కార్డు ఉంటే చాలు, డైరెక్ట్ ఇలా ఆధార్ కార్డు ఇవ్వకుండా మాస్క్డ్ ఆధార్ని అయితే ఇవ్వడానికి ప్రిఫర్ చేయండి. ఓకేనా? మాస్క్డ్ ఆధార్లు ఏంటంటే మీ ఆధార్ నెంబర్ని హైడ్ చేస్తారనమాట, చివర 4 డిజిట్స్ మాత్రమే కనిపిస్తాయన్నమాట, మిస్యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. అలాగే మీ ఆధార్ బయోమెట్రిక్ని కూడా లాక్ చేసుకోండి, అలా అయితే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నట్లు అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి సర్చ్ బార్లో యుఐడిఏఐ అని టైప్ చేసి సర్చ్ చేయండి ఫ్రెండ్స్. సర్చ్ చేశాక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట పేజ్ అనేటిది. ఇక్కడ మై ఆధార్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆధార్ అని కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆధార్ నెంబరు అండ్ క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక కింద క్యాప్చా ఎంటర్ చేయండి. బాక్స్లో క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చా ఎంటర్ చేయండి. ఓకేనా? ఈ విధంగా క్యాప్చా ఎంటర్ చేశాక ఇక్కడ సెండ్ ఓటీపీ పైన కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అన్నమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకు కావాల్సింది మాస్క్డ్ ఆధార్ కదా. ఇక్కడ చూడండి డూ యూ వాంట్ ఏ మాస్క్డ్ ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. అయితే మీకు మాస్క్డ్ ఆధార్ కావాలో అని అడుగుతుంది అన్నమాట. మీరు దీనిపైన ఇలా ట్యాప్ చేయండి. ఓకే, నేను ట్యాప్ చేస్తేనే మీకు మాస్క్డ్ ఆధార్ అయితే డౌన్లోడ్ అవుతుంది, లేదంటే నార్మల్ ఆధార్ కార్డు అయితే డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? మీకు కావాల్సింది మాస్క్డ్ ఆధార్. మీ ఆధార్ నెంబర్ను హైడ్ చేసి ఉండాలి. ఓకేనా? అలా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా డూ యూ వాంట్ ఏ మాస్క్డ్ ఆధార్ పైన ట్యాప్ చేయాలన్నమాట. ఓకేనా? ఇలా చేయలేదంటే మీకు నార్మల్ ఆధార్ కార్డు అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. నార్మల్ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలని మీకు సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. ఓటీపీ వచ్చింది. ఓకేనా? ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేశాక వెరిఫై అండ్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వస్తుంది, ఆల్రెడీ డౌన్లోడ్ అయితే అయిపోయింది అనమాట. యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడ్. ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది ఫ్రెండ్స్ మీ ఆధార్ కార్డుకి. పాస్వర్డ్గా ఏమి ఇవ్వాలంటే, మీ ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్గా చూపించారు, మీ నేమ్లోని ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్ అండ్ ఇయర్, డేట్ ఆఫ్ ఇయర్ చివర ఇయర్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ విధంగా మెన్షన్ చేశారు. ఒకసారి చూద్దాం, పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నా నేమ్లో ఫస్ట్ ఎగ్జాంపుల్గా చూపించారు కదా, ఆ విధంగానే ఎంటర్ చేద్దాం. ఫస్ట్ నా నేమ్లోని 4 క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాను, చివరిలో డేట్ ఆఫ్ ఇయర్ ఇచ్చాను, ఓపెన్ అయితే కావట్లేదు. అక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చే విధంగా అయితే ఓపెన్ కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే, మీ ఇంటి పేరులో ఫస్ట్ 4 లెటర్స్ ఇవ్వండి. ఓకే, మీ ఇంటి నేమ్లోని ఫస్ట్ 4 క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాక చివరిలో డేట్ ఆఫ్ ఇయర్ ఇవ్వండి. ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడండి, ఓపెన్ అయిందా? ఓకేనా? అదన్నమాట చూడండి, మీరు ఇక్కడ చూస్తే కనుక మన ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఇది హైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే మనకి ఇక్కడ చూపిస్తున్నారు, షో చేస్తున్నారు, మిగతావన్నీ హైడ్ చేసేసారు. ఓకే, కనిపించట్లేదు. ఓకేనా? మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూడ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఇది కూడా. ఓకేనా? చివర 4 డిజిట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. విర్చువల్ ఐడి అనేది కామన్, అదేం కాదు. ఓకేనా? అయితే ఇక్కడ చూడొచ్చు మొత్తం అప్డేట్ అయితే మీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయింది, మొత్తం అప్డేట్ అయింది. ప్రీవియస్గా అయితే నా ఆధార్ కార్డ్ ఎలా వచ్చేది కాదు, మొత్తం అప్డేట్ చేశారన్నమాట. చూడొచ్చు ఈ విధంగా బాక్స్లో డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి, చాలా వరకు అయితే అప్డేట్ చేశారన్నమాట. ఓకేనా? అదన్నమాట, ఈ విధంగా అయితే మీరు మాస్క్డ్ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడైనా ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వాల్సి వస్తే మాత్రం ఈ విధంగా మాస్క్డ్ ఆధార్ని ఇవ్వండి ఫ్రెండ్స్. మాస్క్డ్ ఆధార్ని ఇవ్వండి అండ్ అలాగే మీ ఆధార్ బయోమెట్రిక్ని లాక్ చేసుకోండి. అప్పుడే మీ ఆధార్ కార్డుని ఎవరు కూడా మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని టచ్ చేయలేరు అసలు. ఓకేనా? మిస్యూజ్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే డౌన్లోడ్ చేసుకుని ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.